పెరిగిన ఉల్లి ధరలు తగ్గించి రేషన్ షాపుల ద్వారా ప్రజలకు తక్కువ ధరలకు ఉల్లిని అందించాలని ఖమ్మం నగరంలో POW ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. నిత్యం వంటల్లో వాడుకునే ఉల్లి ధరలు కొండెక్కడంతో పేదలు వాటిని తినలేని పరిస్థితి ఉందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి శ్రీను అన్నారు. కిలో 25 రూపాయలకే ఉల్లిని రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అందించాలని వారు కోరారు. ఇవాళ నిత్యావసర వస్తువు అయినటువంటి ఉల్లిగడ్డ ధర 150 రూపాయలకు పెరిగింది. ఇవాళ సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. ఇవాళ కనీసం సామాన్యులు నిత్యావసర వస్తువులు కొనుక్కోలేని పరిస్థితిలో కనీసం ఉల్లిగడ్డ కూర తిందామన్నా కూడా ఉల్లి ధర ఆకాశాన్ని అంటుతుంది. ఉల్లిగడ్డ కోస్తేనే కళ్ళమని నీళ్ళు వచ్చాయి. కనీసం ఇప్పుడు కొనడానికి కూడా కళ్ళమని నీళ్ళు వస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉల్లిగడ్డ సరఫరా చేయాలని చెప్పేసి, అదేవిధంగా మార్కెట్లో కూడా 25 రూపాయలకే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధర నిర్ణయం చేయాలని చెప్పేసి మేము ప్రగతిశీల మహిళా సంఘంగా, ప్రగతిశీల యువజన సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి, నేడు ఉల్లి ధర ఆకాశాన్ని అంటినటువంటి పరిస్థితి ఉన్నది. పేదవాడు ఒక ఉల్లిగడ్డ కోడిగుడ్డు వండుకుంటే కుటుంబం మొత్తం కూడా భోజనం చేసే అవకాశం ఉన్నప్పటికీ ఇవాళ ఉల్లిగడ్డ కొనాలంటే సామాన్యులు భయపడవలసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ దీన్ని అవకాశంగా తీసుకొని కొంతమంది దళారులు ఉల్లిగడ్డను బ్లాక్ మార్కెట్లో చేసి విపరీతమైనటువంటి రేట్లు పెంచినటువంటి స్థితి ఉంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి బ్లాక్ మార్కెట్ను అరికట్టి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా, రేషన్ షాపుల ద్వారా ఉల్లిగడ్డలని ప్రజలకు సప్లై చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.